హలో వ్యస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో సింపుల్ టేస్టీ స్పైసీ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను మరి ఈ చికెన్ కర్రీ స్పెషల్ ఏంటంటారా ఈ చికెన్ కర్రీ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే అయిపోతుంది అండ్ చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు బిర్యానీ రైస్ రోటీ మూడింటిలో కూడా చాలా బాగుంటుంది దానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవే త్రీ బిగ్ ఆనియన్స్ ఫోర్ గ్రీన్ చిల్లీస్ వన్ క్యాప్సికమ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ చికెన్ని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని త్రీ టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి కొంచెం వాటర్ ఉండగా దించేసుకోవాలి చూసారు కదా ఇలా చేయడం వల్ల చికెన్కి ఉప్పు కారం బాగా పట్టి టేస్టీగా ఉంటుంది ఫైనల్గా కొరియాండర్ ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి అలాగే చాప్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ పీసెస్ ఈ మూడు కూడా పచ్చివాసన పోయే వరకు గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను సాల్ట్ యాడ్ చేస్తే త్వరగా ఫ్రై అయిపోతాయి కదా బాగా కలుపుకొని మూత పెట్టేసుకోండి మూత పెట్టుకుంటే త్వరగా మగ్గిపోతాయి ఇప్పుడు చూద్దాం చూసారు కదా బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు చాప్ చేసి పెట్టుకున్న కొరియాండర్ యాడ్ చేస్తున్నాను ఇది కూడా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయే వరకు ఇప్పుడు ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ని వాటర్తో యాడ్ చేస్తున్నాను చికెన్ ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కాబట్టి అండ్ కొంచెం వాటర్తో ఉంచుకున్నాం కాబట్టి మళ్ళీ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు అలాగే ఉప్పు కారం కూడా ముందే వేసేసాం టేస్ట్ చూసుకొని మీరు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అండ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను బాగా కలుపుకొని ఒక ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోండి ఇప్పుడు చూద్దాం అయిపోయిందండి ఆల్మోస్ట్ ఆయిల్ బయటకు వచ్చేసింది బాగా ఫ్రై అయిపోయాయి ఇక్కడికైతే మంచి స్మెల్ వస్తుంది మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోయింది చాలా తక్కువ టైమే తీసుకుంటుంది అండ్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోతుంది ఇప్పుడు బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం చాలా బాగుంటుందండి టేస్ట్ మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఫైనల్గా కొరియాండర్తో గార్నిషింగ్ చేద్దాం ఈ చికెన్ కర్రీ చాలా డ్రైగా ఉంటుంది అలాగే బిర్యానీలోకి రైస్లోకి రోటీలోకి మూడింటిలోకి కూడా చాలా పర్ఫెక్ట్ టేస్ట్ ఉంటుంది ఇది కూడా మీకు నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్